నీ తమ్ముడు నా కొడుకును కొట్టాడు. ఇప్పుడు ఆ హాస్పిటల్లో కోమలో ఉన్నాడు తెలుసా? మూర్తి, కాలేజీలో అమ్మాయిలకు డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని పాడు చేస్తున్నాడు. అవునయ్యా, యూతూ ఎంజాయ్ చేస్తారు, అంత మాత్రం కొట్టేస్తారా? అయినా నీకు నాకు బిజినెస్ లో 10 సంవత్సరాల నుంచి పార్ట్నర్షిప్ ఉంది, అది కూడా చూడ్డా. రాఘవ అన్నయ్య, కొట్టావా? కొట్టానన్నయ్య. అలాంటి వాళ్ళని కొడతాం కాదురా, చంపేయాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రత్నం, నాకు బిజినెస్ కన్నా న్యాయం ముఖ్యం. ఒరేయ్, మనతో బిజినెస్ చేసేవాళ్ళు వ్యాపారమే తెలిసిన వాళ్ళు కాదు, మంచి వాళ్ళు కూడా అయి ఉండాలి. మూర్తి, వీడు అకౌంట్ సెటిల్ చేసి పంపించేసే. ఏంటి సౌండ్ ఎక్కువ అవుతుంది? సూరన్న చెయ్యి ఎత్తారు కాబట్టి బతికిపోయావు. లేదనుకో, నీ కొడుకైన కోమా స్టేజ్ లో ఉన్నాడు, నువ్వు స్ట్రైట్ గా ఏంటి బయలుదేరో చెప్పారుగా. ఏంటా లుక్ చూసించాలు, వెళ్ళు. ఈరోజు అన్నయ్య పెళ్లి గురించి అడిగేస్తా. రాఘవ అన్నయ్య రారా. ఏంటి మాట తేడాగా ఉంది అన్నా? మీరు నన్ను క్షమించాలన్నా, మీ దగ్గర ఒక విషయం మాట్లాడాలి. ధైర్యం లేక మందు తాగొచ్చానన్నా. నాతో మాట్లాడడానికి మిగిలిన వాళ్ళు భయపడాలి, కానీ నువ్వు భయపడతావు ఏంట్రా? మిగతా విషయాలు ఓకే, కానీ ఆ విషయం మాట్లాడాలంటేనే భయంగా ఉందన్నా. ఏ విషయం రా? అదేనా నీ పెళ్లి గురించి? చూడకూడదు, నువ్వు అలా చూస్తావని నేను మందు కొట్టొచ్చాను. ఇవాళ ఎలాగైనా లేవకూడదు, కూర్చొని మాట్లాడుకోవాలి. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కూర్చో ప్లీజ్ అన్నా. నేను చెప్పేది కోపడకుండా వినాలి. నువ్వు ఎంతకన్నా పెళ్లి చేసుకోవట్లేదు, నువ్వు పెళ్లి చేసుకుంటే కదా నాకు పెళ్లి అయ్యేది. ఈజీ అయిపోతుందన్నా, చాలా కష్టంగా ఉంది. రోడ్డు మీద నడిచి వెళ్ళేప్పుడు అమ్మాయిలు చూడకూడదు, నేను స్ట్రైట్ గా వెళ్తా, కానీ నా తల మాత్రం అలా తిరుగుతుంది. వద్దురా నీలా తిప్పితే కళ్ళు వెళ్ళిపోతాయి అన్న. అంతెందుకు, రోజు బెడ్ మీద పడుకుందామని వెళ్ళినప్పుడు బెడ్ కూడా తిడుతుందన్నా. ఏంట్రా రోజు వచ్చి ఒంటరిగా పడుకుంటున్నావని? అంతే కదా. అది కాదు, నువ్వెందుకు పెళ్లి చేసుకోవడం లేదని అడుగుతున్నాను. విను, చెప్తా. నేను పెళ్లి చేసుకోవడం కష్టం కానీ నువ్వు పెళ్లి చేసుకో. అన్నయ్య, నీకు పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోవడం ఏంటన్నా కష్టం చెప్పనా? నోర్మయ్, మనం చేసేది మంచి పనేరా, వచ్చే అమ్మాయి అర్థం చేసుకోవాలిగా. అర్థం చేసుకునే అమ్మాయినే పట్టుకుందాం. సరే, నేను పెళ్లి చేసుకునే అమ్మాయి కొన్ని లక్షణాలు ఉండాలి. సూరన్నా తారీకొచ్చావున్నా, చాలా థ్యాంక్స్. చెప్పన్నా ఏంటన్నా లక్షణాలు? ఒకటి, ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉండాలి. ఈజీ దొరికిపోతాయి. నేనంటే భయపడకూడదు. ఏంటన్నా? నేనంటే భయపడకూడదు, ధైర్యంగా మాట్లాడాలి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చిట్టికేసి మరీ మాట్లాడాలి. అటువంటి అమ్మాయిని తీసురా, పెళ్లి చేసుకుంటా. దాన్ని చూసి ధైర్యంగా మాట్లాడాలి, కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చిటికేసి మాట్లాడాలి. 25 ఏళ్ళు ఉన్నాను, నాకే ఇంకా ధైర్యం రాలేదు. వచ్చే అమ్మాయి కన్నా సూపర్ గా ఫిట్టింగ్ పెట్టావన్నా నువ్వు. దీనివల్ల ఏం అర్థం అవుతుందంటే ఈ జన్మలో నాకు పెళ్లి జరగదు. మిస్టర్ బ్రదర్, చాలా థ్యాంక్స్. అమ్మాయి ఫోటో ఉంది, మార్చుకోండి. రాఘవ, మనం వెళ్ళే ఫంక్షన్ ఎన్నింటికి? ఇంకా అరగంట టైం ఉందన్నా. రాఘవ, వాళ్ళని పట్టుకోండి రా. సూరన్ రా. జై, వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి.
బామ్మకేం అవ్వదు, మీరేం టెన్షన్ పెట్టుకోండి. ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉండాలి. అన్నా అన్నా, డాను నువ్వు ఫ్రీజ్ అవ్వకూడదన్నా. అన్నా, ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉంది కదా. మేడం నమస్కారం. మేడం, ఊరి కొత్త? అవును అనుకున్నాను. ఈ ఊళ్ళోనే మా అన్న సూరన్న. సూరి గారు, ఆవిడకేం ప్రమాదం లేదు, మీరు కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు. ఈవిడ ఊపిరిచ్చింది, యూ కెన్ రిలాక్స్. వెరీ గుడ్, ఇట్స్ మై డ్యూటీ. మంచిది. థ్యాంక్స్. నాకెందుకు థ్యాంక్స్? మీరు దేవుళ్ళ తీసుకొచ్చారు, నేను ఊపిరిచ్చాను, అంతే, బాయ్. యాక్సిడెంట్ చేసింది వీళ్ళే అన్న. డాక్టర్! ఏమైంది సార్? వీళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వండి. అలాగే సార్, నేను చూసుకుంటా. వాట్ బాయ్స్, వీళ్ళిద్దరిని తీసుకురండి. ఏయ్, ఇప్పుడే కదా దేవుడు అన్నాను ఎముళ్ళ కొట్టేసా, నువ్వే కొట్టి నువ్వే కాపాడమంటున్నావు, అసలు నువ్వు మనిషివా? అన్నయ్య చూసి మనిషివా? కళ్ళల్లో కళ్ళు పెట్టి చిట్టికేసి మరీ మాట్లాడాలి. అటువంటి అమ్మాయిని తీసురా, పెళ్లి చేసుకుంటా. నీకు దమ్ముంటే నా అన్న కళ్ళల్లో కళ్ళు పెట్టి చిట్టికేసి మరీ తిట్టు చూద్దాం. నాకేమైనా భయమా? భయం లేకపోతే తిట్టు చూద్దాం. ఏయ్ రేడా. అనుకున్నట్టే ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉంది, కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చిట్టికేస్తుంది. పిలిచి మాట్లాడేమంటావా?